కలగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. అందులో భాగంగానే ఉదయగిరి నియోజకవర్గానికి 95 సచివాలయాలు మంజూరు కాగా వాటిలో ఇప్పటికీ 80 సచివాలయాలు పూర్తి చేసి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే 2024లో కూడా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కల్పించినటువంటి ఘనత, కట్టినటువంటి కాంట్రాక్టులు, కల్పించినటువంటి అధికారులు మన జిల్లాలో మన నియోజకవర్గంలోనే ఎక్కువ ఉన్నాయని మీ అందరికి మనం చేస్తున్నాను. మన డిఈ గారు సుబ్బారెడ్డి గారు చాలా కష్టపడి సచివాలయాన్ని అందుతున్నారు. తీర్చిదిద్ది జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా నిలబెట్టినటువంటి విధానం మీ అందరు కూడా తెలుసు. ఆ భాగంలో ఈరోజు కలిగిరి మండల్ హెడ్ క్వార్టర్లో కలిగిరి పట్టణంలో సచివాలయం ప్రారంభించిన దానికి చాలా ఆనందంగా ఉంది. ఈ సచివాలయ వ్యవస్థ చాలా గొప్ప వ్యవస్థ అండి. ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు సచివాలయ వ్యవస్థను ప్రారంభించినటువంటి దాఖలాలు లేవు. అది ఒక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు కుమారుడు, మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఇది కొత్త వ్యవస్థ అనేది కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ వ్యవస్థ వల్ల గ్రామంలో 2000 మందికి ఒక సచివాలయం చొప్పున, మన నియోజకవర్గంలో దాదాపు 95 సచివాలయాల్ని కట్టబోతున్నాం. అందులో భాగంగా దాదాపు 80 సచివాలయాలు రాష్ట్రంలో 80 సచివాలయాలు పూర్తి చేసుకున్నటువంటి నియోజకవర్గం మన ఉదయగిరి నియోజకవర్గం అనేది కూడా మీ అందరికి మనవి చేస్తున్నాం. ఎందుకంటే మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయాలు కట్టేదానికి మన లీడర్లు చాలా వరకు సహాయ సహకారాలు అందించారు. అందువలనే సచివాలయాలు 95 కట్టామంటే చాలా గొప్పగా కట్టినటువంటి ఇది మన అధికారులు కూడా జిల్లా కలెక్టర్ గారు మెచ్చుకున్నారు. మరి అన్ని విధాల పేరు కూడా నియోజకవర్గానికి వచ్చింది అనేది కూడా మీకు మనవి చేస్తున్నాను. ఆ భాగంలోనే సచివాలయ వ్యవస్థ అందరికీ తెలుసు, అన్ని శాఖల పరంగా అధికారాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి అక్కడ మహిళలకు 50%, మరి జెంట్స్కి మగవాళ్ళకి 50% అధికారాన్ని చూపించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది మరి మనం ఎవరం కూడా మర్చిపోయిన విషయం. ఏ రాష్ట్రంలో కూడా ఇతర రాష్ట్రాల వారు కూడా మన నియోజకవర్గ మన రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర యొక్క పరిపాలనా విధానాన్ని వ్యవస్థని చూసి వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టుకునేదానికి తమిళనాడు వాళ్ళు అయితేనేమి, ఇంకా మహారాష్ట్ర వాళ్ళు అయితేనేమి, వాళ్ళందరూ కూడా వచ్చి చూసుకోవటం కూడా జరిగింది. ఈ వ్యవస్థని మన రాష్ట్ర పరిపాలనా విధానాన్ని ఇతర రాష్ట్ర అధికారులు అయితేనేమి, మరి పొలిటికల్ వాళ్ళు అయితేనేమి, అందరూ కూడా ముఖ్యమంత్రులు అయితేనేమి చాలా మెచ్చుకున్నారు. మన ముఖ్యమంత్రి గారిని బాగా పోవటం కూడా జరిగింది. ప్రతి గవర్నర్ కూడా ఈ వ్యవసాయ పరంగా అయితేనేమి, మిగతా శాఖల పరంగా అయితేనేమి, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ విధానము నిర్ణయము చాలా గొప్పదనేది కూడా అందరూ కూడా అంటున్నారు. అదే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మరి అందరికి కూడా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నటువంటి విధానం మెచ్చుకుంటున్నారు. ఇదే పద్ధతిలో ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టాలని మన రాష్ట్రానికి వచ్చి చూసుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఇలాంటి శక్తిని 95% వరకు
नेरवे मुख्यमंत्री इप्पटिवरकू जगन मोहन रेड्डी गारे पद्धति अबद्धि परपाल व्यक्त का राजशेखर रही आये कुमार जगन मोहन रेड्डी गारे आर वबद्धा मोसम विधान ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ప్రచార కార్యదర్శి శాంతకుమారి జెడ్పీటీసీ మాల్యాద్రి రెడ్డి ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ ఎంపీడీఓ కళాధర్ సిఐ సాంబశివరావు పాల్గొన్నారు।